అయితే ఈ చికిత్సలు తీసుకోవడం వల్ల ఎన్ని రోజుల్లో ఫలితం కనిపిస్తుంది? అలాగే ఈ మీరు చెప్పిన ఈ పర్టికులర్ చికిత్సలు తీసుకోవడానికి ఏ కండిషన్లో ఉన్న వాళ్ళకి అర్హత ఉంటుంది? ఎస్, ఇందాక నేను చెప్పిన పై కారణాలండి, సిస్టమిక్ అండ్ లోకల్ కండిషన్స్ వల్ల డెఫినెట్గా హెయిర్ ప్రాబ్లమ్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. అది కాకుండా ఏమవుతుందంటే ఆ ఈ యొక్క ఆ కారణాల వల్ల ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమైంది, హెయిర్ ఒకటి వీక్ అయిపోవటం, రూట్ వీక్ అయిపోవటం ఒకటి ఉంటుంది. ఒక్కొక్కసారి ఏమైంది, హెయిర్ స్లీపింగ్ కండిషన్స్లోకి వెళ్ళిపోయింది, అంటే డార్మెంట్ కండిషన్స్, అది యాక్టివ్గా ఉండదు. రూట్ ఉండటానికి ఉంటుంది కానీ అది యాక్టివ్గా ఉండదు, అది స్లీపింగ్ మోడ్లోకి వెళ్ళిపోయి ఉంటుంది. అలా కాకుండా హెయిర్ చాలా పలచగా థిన్ అయిపోయి ఉంటుంది. ఇంకోటి ఏంటి, హెయిర్ బాగా పగిలిపోయి ఉంటుంది, స్మూత్నెస్ అనేది ఉండదు, అంటే క్వాలిటీ ఆఫ్ ద హెయిర్ సరిగా ఉండదు, పగిలిపోయి ఉంటుంది. ఇట్లా చాలా రకాల కారణాలు కనబడుతూ ఉంటాయి. అండ్ అట్ ద సేమ్ టైం మనం ఇచ్చే ఈ హెయిర్ రీజువినైజేషన్ ట్రీట్మెంట్ వల్ల రిజల్ట్స్ అనేవి వెంటనే, అంటే జస్ట్ వన్ మంత్, ఎప్పుడైనా ఈ హెయిర్ రీజువినైజేషన్ ఆర్ హెయిర్ రీగ్రోత్ ట్రీట్మెంట్స్ ఎలా ఉంటాయంటే సెషన్స్లా ఉంటాయండి. ఒక్కొక్కరికి ఒక 6 సెషన్స్ కానీ 9 సెషన్స్ కానీ ఇట్లా ఇస్తూ ఉంటాం. ఫస్ట్ ఇచ్చిన సెషన్స్లోనే వెంటనే మనం రిజల్ట్ అనేది అప్రిషియేట్ చేయలేము, ఎందుకంటే మనం ఇస్తున్న ట్రీట్మెంటు ఆ హెయిర్ యూనిట్ యాక్టివేట్ అయ్యి అది మళ్ళీ ప్రాపర్గా గ్రోత్ అయ్యి హెల్దీగా గ్రో అవడానికి డెఫినెట్గా ఒక 3-4 సిట్టింగ్స్ అయితే అవసరం అవుతుంది. 3-4 సిట్టింగ్స్ తర్వాత నుంచి మెల్లగా మనం హెయిర్లో క్వాలిటీ కానీ లేదంటే హెల్దీ హెయిర్ కానీ చుట్టడం జరుగుతూ ఉంటుంది. మీరు